हेलो एवरीबडी, वेलकम बैक टू माय चैनल। अंदरू एला उन्नारू? थैंक यू फॉर वाचिंग माय चैनल। एवरीडे ना चैनल नी वाच चेस्तुन्नंदुकु एंड लाइकिंग माय वीडियोस। इवाला नेनु स्किन वाइटनिंग सोप विथ जस्ट टू इंग्रीडियंट्स एट्ला चेसुकोवालो चूपिंचेस्तानु, चूसेयंडी। दीनिकी ग्लिसरिन सोप कावाली, पियर्स तीसुकुन्नानु, आल्मोस्ट अंदर दग्गर अवेलबल उंटदनि। लेदंटे मीरु मार्केट की वेल्ते अक्कड सोप बेस दोरुकुतदन्नमाट मीरु अडिगिते कनुक। एंड राइस तीसुकुन्नानु नेनु। मी दग्गर चिन्न ग्रेटर एमैना उंटे कनुक सोप नी इट्ला तुरुमुकुंदामु, चूपिंचिन विधंगा चूपिस्ता चूसेयंडी। ఇంట్లోనే చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంది। యాక్చువల్గా స్కిన్ వైట్నింగ్ ఇస్తుంది, ట్యాన్ పోగొడుతుంది, పింపుల్స్ ని పోగొడుతుంది, డార్క్ స్పాట్స్ ని పోగొడుతుంది। ఇంకా వచ్చే వీడియోస్ లో నేను పొటాటో సోప్, టొమాటో సోప్, స్కిన్ వైట్నింగ్, టర్మరిక్ సోప్, పింపుల్ రిమూవర్ సోప్ ఇవన్నీ చేసి చూపిస్తా। తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సో సోప్ ని తుర్మేసుకున్న తర్వాత బియ్యం ఉన్నాయి కదా, ఇది కొరియన్స్ ఎక్కువ వాడతారండి బియ్యాన్ని, మీకు తెలిస్తే గనుక। ఎందుకంటే అది స్కిన్ వైట్నింగ్ ఏజెంట్ అన్నమాట। ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో వాటర్ ని హీట్ చేసుకొని పెట్టుకుందాము। ఇప్పుడు ఆ బియ్యాన్ని పౌడర్ చేసుకుందాము। ఎందుకంటే మనం బియ్యం రాత్రంతా నానబెట్టి దాన్ని మిక్సీ పట్టుకొని సోప్ లోకి వేస్తే సోప్ బేగా పాడైపోయే ఛాన్సెస్ వచ్చి ఫంగస్ పట్టేస్తుంది। సో బియ్యం పౌడర్ ని తీసుకుంటే గనుక సోప్ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, స్కిన్ వైట్నింగ్ ఏజెంట్ కూడా మంచిగా యూస్ అవుతుందన్నమాట। బియ్యంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచి మంచి ప్రాపర్టీస్, ఎందుకంటే అది స్కిన్ వైట్నింగ్ ఇస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ కూడా బియ్యంలో ఉంది। సో చూపించిన విధంగా సోప్ ని మనం కరగ తీసుకుందాము। కిందన వాటర్ పెట్టి చిన్న గిన్నెలో పెట్టేసి సోప్ నంతా కరగ తీసేసుకుందాము। హైలో పెట్టకూడదు వాటర్ ని, ఒక్కసారి ఫుల్ వాటర్ మరిగిపోయిన తర్వాత కొంచెం సిమ్ లో పెట్టుకొని అప్పుడు పెట్టుకోవాలన్నమాట సోప్ ని। నేను ఇక్కడ పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేశాను, ఇది ఆప్షనల్ అండి। నేను ఎందుకు యాడ్ చేశానంటే సోప్లో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ టర్మరిక్ ఇస్తుందన్నమాట, యాడ్ చేసిన వెంటనే పింపుల్స్ ఉన్నా పోతుంది। టర్మరిక్ కూడా స్కిన్ వైట్నింగ్ ఏజెంట్ కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను, అది ఆప్షనల్। సో చూసారు కదా సోప్ బేస్ మంచిగా రెడీ అయిపోయింది। మార్కెట్లో మీకు సిలికాన్ మౌల్స్ దొరుకుతాయి ఇట్లాగా, ఈ సిలికాన్ మౌల్స్ని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు మనం కరిగించుకున్న సోప్ అంతా ఇక్కడ వేసేసుకోండి। రూమ్ టెంపరేచర్లో ఒక 10 to 15 minutes ఆర్ 20 minutes పెడితే కనుక ఈజీగా సోప్ రెడీ అయిపోతుంది। దీంట్లో మీరు ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే జస్ట్ 2 ingredients చేస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండాలి కాబట్టి జస్ట్, ఎందుకంటే బియ్యం అండ్ పియర్ సోప్ మ్యాక్సిమం అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి, సో ఈజీగా చేసుకోవచ్చని ఈ 2 ingredients మాత్రమే సోప్ చేశాను నేను। టెక్స్చర్ చూసారా చాలా చాలా మంచిగా వచ్చింది కదా, ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉంచిన వెంటనే సోప్ ఈజీగా రెడీ అయిపోతుంది। ఒక 20 minutes పెట్టుకుంటే సరిపోతుందన్నమాట। మీరు చూసారు కదా సోప్ ఎంత మంచిగా రెడీ అయిందో, చూపిస్తా చూసేయండి। సో ఇట్లా రెడీ అయిన సోప్ని మీరు ఎవ్రీడే ఫేస్ వాష్కి యూజ్ చేసుకోవచ్చు। యూజువల్గా అయితే సోప్ ఫేస్కి పెట్టకూడదు అంటారు, ఓన్లీ ఫేస్ వాషే యూజ్ చేస్తాం, కానీ ఇదైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసింది కాబట్టి స్కిన్కి వైట్నింగ్ వస్తుంది, పింపుల్స్ ఉన్న పోతాయి, అండ్ మీరు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కూడా। చూసారు కదా సోప్ ఎంత మంచిగా వచ్చిందో, నేను వాష్ చేసుకొని చూపిస్తా చూసేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్ బాయ్।